త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ముడిపెట్టి అటు చంద్రబాబు నాయుడు గారి సెంట్రిక్గా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతను సెంట్రిక్గా చేసుకొని రాజకీయ పార్టీలు అయితే మరి వాళ్ళకి ఎంతవరకు విజయ అవకాశాలు ఉంటాయో చంద్రబాబు గారికి అనుకూలంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటే అర్థం కావట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో సెటిలర్లందరూ కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ లేకపోతే ఒక పార్టీ సానుభూతి పడలేనా ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి అంటే తన మద్దతుదారులను మచ్చిక చేసుకోవడం కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏ ఇన్సిడెంట్ జరిగినా అటు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించుకుంటూ చంద్రబాబు గారికి ఫేవర్గా కొందరు మాట్లాడుతున్నారని మనం చూసాం. అరెస్టు దగ్గర నుంచి ఆయన బెయిల్పై విడుదలైన దగ్గర నుంచి ర్యాలీలు పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ వాళ్ళు చేసే ఇంకా కాంగ్రెస్ అయితే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఏమంటారు సానుభూతి పనులను ఓట్లను వాళ్ళ సొంత మనుషులుగానే వాళ్ళు ట్రీట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణలో జరిగినటువంటి మరో ఇన్సిడెంట్ను కూడా ఆ విధంగానే క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేశారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి. మరి అయితే అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్నారు కదా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఆయన, వాళ్ళు ఏదో డబ్బులు పంచకపోతున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకొని వాళ్ళు వీళ్ళు రాళ్ళదాడి చేసుకొని ఆయనకేదో తగిలినాయని చెప్పి ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని ఎపిసోడ్ నడిచింది కదా. ఈ ఎపిసోడ్ని ఖండించుకుంటూ మీడియా సమావేశం నిర్వహించే మీడియా సమావేశం పెట్టిన రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఇవన్నీ ఆడ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ మీద దాడైనా ఇప్పుడు గువ్వల బాలరాజు మీద రాళ్ళు విసరడమైనా వీళ్ళు వీళ్ళు ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు. ఆయన ఏ రాష్ట్రంలో పనిచేసిన ఇటువంటి వ్యూహాలు అమలు చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి అని వీళ్ళకి అంత సరదానా కోడికత్తితో వీళ్ళు పొడుచుకుంటే తింటారు ఇక్కడ మెడవదులు ఇంకేదన్నా ఇక్కడ ఇక్కడ పొడుచుకుంటే కోడికత్తి అది మరి అంత ఎటకారం ప్రదర్శించే చంద్రబాబు వాళ్ళ టీము వాళ్ళ మీడియా వాళ్ళ మేధావులు వాళ్ళ సానుభూతి పనులు ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళంతా కోడికత్తి అని చెప్పి అంత ఎటకారం చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కోడికత్తి ఎపిసోడ్ ఎగ్జిక్యూట్ చేసి ప్రయోజనం పొందారట ఆంధ్రప్రదేశ్లో. సో అటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు ప్రశాంత్ కిషోర్ ఏడున్న ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి ఎత్తుగడలే. ఇటువంటి చీప్ ట్రిక్స్కి చిల్లర ట్రిక్స్కి తెలంగాణ సమాజం మోసపోదు అని చెప్పి రేవంత్ రెడ్డి. బేసిక్గానే రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారంటే ఇక్కడ వరకు కోపం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారంటే ఇక్కడ వరకు ప్రేమ ఉండొచ్చు, కానీ ఇక్కడ తెలంగాణ రాజకీయాలు తెలంగాణలో దాడులు వీళ్ళేదో వీళ్ళు ఇక్కడి వరకు పరిమితం చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్లో కోడికత్తి ఎపిసోడు ప్రయోజనం అందరి కోడికత్తి అంటే అది ఈజీ అందుకే చెప్పి ఇక్కడో ఇక్కడో గుచ్చుకోవాలి వీళ్ళు సుమారుగా దిగేంత వరకు తెలుస్తుంది. మరి వీళ్ళు ఏదైనా ఎపిసోడ్లు ఎగ్జిక్యూట్ చేసుకోలేదు ఎన్నికలు వస్తున్నాయి కదా ఇటు రేవంత్ రెడ్డి అటు వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదో ఒక ఎపిసోడ్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి కోడికత్తి కాకుండా కోడి